హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ ఓల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎర్ర కందిపప్పుతో దాల్ చేసుకోబోతున్నామండి చాలా బాగుంటుంది మరెందుకు అలాస్తే ఏ విధంగా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా అయితే ఎర్ర కందిపప్పు అండి ఇది మసూర్ దాల్ కూడా అంటారు వీటిని ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకున్నాను వీటిలోకి త్రీ స్పూన్స్ కందిపప్పు కూడా తీసుకున్నాను వీటిలోకి వన్ కప్ బఠానీలు కూడా వేసుకుందామండి చాలా బాగుంటుంది బఠానీలు వేసుకుంటే ఒక క్యారెట్ కూడా వేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కడిగేసుకుందామండి వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ మనం ఇలా ఈ విధంగా నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు కడిగేసిన తర్వాత ఇప్పుడు వీటిలోకి సరిపడా వాటర్ వేసుకుందామండి టూ కప్స్ వాటర్ వేసుకున్నాను కొంచెం గట్టిగానే చేస్తున్నాను నేను వన్ టమాటో నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఐదారు వెల్లుల్లి రెమకలు సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు వేసి ఇప్పుడు వీటిని త్రీ విజిల్స్ పెట్టేసుకుందామండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత మనకైతే పప్పు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు స్పూన్తో అయితే ఈ విధంగా కలిపెట్టేసుకుందామండి మెత్తగా ఉంది కదా ఈ విధంగా ఒకసారి ఇదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు వీటిని పోపు పెట్టేసుకుందామండి తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిలోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నాము కొద్దిగా కరివేపాకు వన్ ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే మనకి పూర్తి గోల్డెన్ బ్రౌన్ రావాలి అప్పుడే మనకి తాలింపు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పప్పు కూడా మనకి మంచి స్మెల్గా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇవి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చిటికెడు కారం కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనకి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పు వేసేసుకుందాం చూడండి గుమ్మగుమలాడుతూ చాలా బాగుంటుంది ఈ విధంగానే కూడా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రోటీ చపాతి జీరా రైస్లోకి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడతారు పిల్లలు ఈ విధంగా చేసి పెడితే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you so much for watching my video. Bye.